Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. NTR kuturuga gaani, Chandrababu gari vadiniga gaani, Lokesh gariki Lokeshiki peddammaga gaani, Brahmaniki attaga gaani, meeru rasinatuvanti meeru rasina uttaram sakshiga okka nijam cheppandi Purandeswari garu annu adugutaa unna. చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడా కాదా అన్నటువంటి విషయాన్ని మీరు స్పష్టత ఇవ్వండి. ఈ విషయం మీద ఆమె భర్త పురందరేశ్వరి భర్త వెంకటేశ్వరరావు గారు ఒక పుస్తకం రాశారు చంద్రబాబు నాయుడు అవినీతి మీద. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఆమె భర్తే చంద్రబాబు నాయుడిని అవినీతి పరుడు అంటే పురందరేశ్వరి అవినీతి పరుడు కాదు అని అంటా ఉంది. మరి మీ ఆయన చెప్పినటువంటి నిజాన్ని కాదనని కేంద్ర హోంమంత్రి గారి దగ్గరికి వెళ్ళి బాబు నీతిపరుడు అనని చెప్పినటువంటి మీ యొక్క నీతిని ఏమనాలి అని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంకొక విషయానికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంది. మీరు పురందరేశ్వరి గారు, మీరు చంద్రబాబు నాయుడికి ఎంతకే అమ్ముడుపోయారు. బీజేపీలో ఉన్నటువంటి జాతీయ పార్టీలో ఉన్నటువంటి మీరు ఈ యొక్క రీజనల్ పార్టీ హెడ్కి అమ్ముడుపోవడం నిజంగా సమంజసమేనా? బాబు మీకు ఎంత ఇచ్చారు, బాబు అవినీతిలో మీ వాటా ఎంత అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. 75 సంవత్సరాల వయసులో కూడా తిరుగులేని ఎనర్జీ ఉందనని చంద్రబాబు గారికి నిన్నటి వరకు ప్రచారం చేయడం జరిగింది. ఇప్పుడు తిరుగులేని ఎనర్జీ ఏమైందో కానీ తిరుగులేనటువంటి అలర్జీ మాత్రం వచ్చిందన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది. ఇక తనకంటే అప్పట్లో నందమూరి తారక రామారావు గారు చెప్పారు, తనకంటే మహానటుడు చంద్రబాబు అని స్వయంగా ఎన్టీఆర్ గారే రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చెప్పడం జరిగింది. వ్యవస్థలను మేనేజ్ చేయడం అనే పదానికి అర్థమేమిటో పురందరేశ్వరి లోకేశుల కలయిక, ఆ ఫోటోలు, ఆ ట్వీట్లు అన్నీ కూడా నిరూపిస్తున్నాయన్నటువంటిలో ఎటువంటి సందేహము లేదు. బీజేపీ పాత్ర లేదని అమిత్ షా అన్నారని చెప్పి లోకేష్ పురందరేశ్వరి బయటకు వచ్చి చాలా చాలా సంతోషంగా చెప్పడం జరిగింది. మరి టీడీపీ ఈ పేపర్లో, తెలుగుదేశం పార్టీ ఈ పేపర్లో నేను ట్వీట్ చేసి కూడా క్లిప్ అటాచ్ చేశాను. ఈ పేపర్లో వారంతా మోడీయే చేస్తున్నారని టీడీపీ ఈ పేపర్లో వ్రాయడం జరిగింది. మేము ఏనాడు మా ప్రభుత్వ పరిధిలో సిఐడి అరెస్టు చేయడం లేదని చెప్పట్లేదు. మా ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి సిఐడి అరెస్ట్ చేసినటువంటి మాట వాస్తవం. నేరం దర్యాప్తు చేసింది మా ప్రభుత్వ పరిధిలోనే సిఐడినే, కానీ కేంద్ర సంస్థలు కూడా బాబు అవినీతిని ధృవీకరించాయి. ఈడీ కూడా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఆ యొక్క కేసులను గుర్తించి వారు కూడా కేసును నమోదు చేయడం జరిగింది అన్నటువంటి విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇక తప్పకుండా